మైనాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగినటువంటి ప్రయత్నము, ఆ కేసు రకరకాల మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ కేసును ముందు రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు అప్పజెప్పింది. సిట్ విచారణ మొదలుపెట్టాక దీనిపైన హైకోర్టుకు వెళ్ళారు. సో హైకోర్టుకు నిందితులు వెళ్ళారు, భారతీయ జనతా పార్టీ కూడా వెళ్ళింది. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జు దీన్ని సిట్ విచారణ రద్దు చేస్తూ, సిట్ను రద్దు చేస్తూ సిబిఐకి అప్పజెప్పడానికి ఆదేశించారు. తర్వాత డివిజన్ బెంచ్కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది, ప్రయోజనం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. అంటే రాష్ట్ర హైకోర్టు తీర్పు నిలిపివేయాలి, సిబిఐ విచారణ కాకుండా రాష్ట్ర సిట్టే విచారణ జరిపించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఈ నెల 17వ తేదీన ఈ కేసు విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ నాయకత్వం ధర్మాసనం పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయరేమో ఇది అర్జెంట్ విషయం, మీరు 13వ తారీఖు అయినా కనీసం దీన్ని విచారణ తీసుకోండి అన్నారు, కానీ సుప్రీంకోర్టు అంగీకరించలే. సో సుప్రీంకోర్టు అనేది ఏంటంటే, సిబిఐ ఒకవేళ డాక్యుమెంట్లన్నీ సిబిఐకి తీసుకున్నా, రేపు ఎప్పుడైనా కోర్టు ఒకవేళ తెలంగాణ ప్రభుత్వ వాదనలో మెరిట్ ఉందని అనుకుంటే ఆ సిబిఐ విచారణ, సిబిఐ ప్రొసీడింగ్స్ పైన స్టే విధించవచ్చు, వాటిని ఆపవచ్చు. డాక్యుమెంట్ అప్పుడు ఆటోమేటిక్గా తిరిగి ఇచ్చేస్తారు. కానీ ఈ దశలో సిబిఐ విచారణ జరపాలి అన్న తీర్పు పైన స్టేటస్ కో ఇవ్వలేము, అంటే ఆ హైకోర్టు తీర్పును పక్కకు పెట్టలేము అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఇప్పుడు సిబిఐకి బహుశా డాక్యుమెంట్స్ అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని అడిగింది, అయితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవడం వల్ల ఆగింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమానం ఏంటంటే, సిట్ సేకరించిన మెటీరియల్ మొత్తం సిబిఐ చేతుల్లోకి వెళితే సిబిఐ ఈ కేసును నీరు కారుస్తుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ఆరోపణ. లేదు, సిట్ విచారణ జరిపితే రాజకీయ కక్ష సాధింపు ఉంటుంది అన్నది బీజేపీ వాదన, నిందితుల వాదన. రియాలిటీ ఏంటంటే, గతంలో కూడా చెప్పాను, సిట్టుపై జరిపినా కూడా సిబిఐ జరిపినా కూడా విశ్వసనీయత క్వశ్చన్బుల్గానే ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ స్టేక్స్ ఉన్నటువంటి కేసు కనుక. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జరిపితే బీజేపీ అంగీకరించదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు జరిపితే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదు. న్యాయంగా అయితే ఇండిపెండెంట్ ప్రోబ్ ఉండాలి, కోర్ట్ మానిటర్ ప్రోబ్ ఉండాలి. అయితే న్యాయస్థానాలు ఎలా రియాక్ట్ అయితే మనం చెప్పలేం వాటికి ఏ ప్రాతిపదిక ఉంటుందని. ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని 17వ తారీఖు విచారణ చేపడుతుంది. మరి విచారణ పూర్తి కావాలి, తీర్పు రావాలి, అప్పటిదాకా సిబిఐ విచారణ అయితే ఆగలిగా. ఎందుకంటే ఆటోమేటిక్గా సిబిఐ విచారణ మొదలు పెడుతుంది. సిబిఐ విచారణ మొదలైన తర్వాత మరి సుప్రీంకోర్టు ఇందుకు విరుద్ధంగా తీర్పు వస్తుందా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్గానే మిగిలిపోయాయి. ఈ వ్యవహార సరళి ఈ పరిస్థితి చూస్తుంటే ఇది ఇంత తొందరగా ఏమీ తేలేటట్టు అయితే కనబడతలేదు. సో ఇవన్నీ రాజకీయ సంచలనాలకు అవకాశం ఉంటే తప్ప అల్టిమేట్గా ఏం తేలదు. ఇప్పుడు మీకు ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి పైన ఏం జరిగింది, కొన్ని రోజులు రేవంత్ రెడ్డి జైలుకు పోయాడు, స్వాతంత్ర సమర యోధునికి రిసెప్షన్ ఇచ్చినట్టుగా ఆయన అభిమానులు రిసెప్షన్ ఇస్తే చెంచల్ కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. సో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అన్నారు అప్పుడు ముఖ్యమంత్రి హోంమంత్రి నాయన నరసింహారెడ్డి. కానీ మరి ఏ బ్రహ్మదేవుడు కాపాడో తెలియదు, చంద్రబాబు నాయుడు పైన ఏ కేసు ఏమీ కాలేదు. అందువల్ల ఇలాంటి కేసుల్లో ఆ మేరకు పొలిటికల్ సెన్సేషను రాజకీయంగా ప్రజల ముందు ఎక్స్పోజింగే ఉంటుంది తప్ప నిజంగా కోర్టుల్లో న్యాయ ప్రక్రియలో ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్కే.